పౌలు 14 ఉత్తరాలు దాదాపు రాశారు. నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తాం 14 ఎపిసిల్స్. ఆ 14 ఉత్తరాలలో కొన్ని ఉత్తరాలేమో సంఘాలకు రాశారండి, అంటే కొన్ని పట్టణాలలో ఉన్న సంఘాలకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెసీలకు రాసిన పత్రిక అంటే జాన్ వెస్లీ గారు ఎఫెసీ అనే పట్టణానికి వెళ్ళారు. టర్కీ అనే దేశంలో ఇప్పుడు అది ఉంది. ఆ ఎఫెసీ అనే పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి వ్రాసిన ఉత్తరం. తెసలోనిక పత్రిక, తెసలోనికకు రాసిన పత్రిక అంటే తెసలోనిక అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక. ఫిలిప్పీ పత్రిక, కొలసి పత్రిక లాంటిదే. సో కొన్ని పత్రికలేమో కొన్ని ప్రాంతాలలో కొన్ని పట్టణాలలో ఉన్న సంఘాలకు వ్రాస్తే, కొన్ని పట్టణాలేమో ఇండివిజువల్స్కి రాశారు, అంటే వ్యక్తులకు వ్రాసారు. ఆ వ్యక్తులకు రాసిన ఉత్తరాలలో తీతుకు వ్రాసిన పత్రిక అని ఉంటుంది, అంటే టైటస్ అనే వ్యక్తికి పౌలు భక్తుడు రాసిన లెటర్ అన్నమాట. తిమోతి అనే పత్రిక ఉంటుంది, అంటే తిమోతి అనే యవనస్తునికి పౌలు భక్తుడు రాసిన పత్రిక. అలాగే ఫిలేమోను అనే ఒక పత్రిక ఉంటుందండి నూతన నిబంధనలో, అది ఫిలేమోను అనే వ్యక్తికి అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక. అంటే అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రికలలో ప్రిడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆయన జైల్లో ఉండి వ్రాసారు. జైల్లో ఉండి దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు జీవించండి, ప్రభునంద ఆనందించండి అని ఆయన ఉన్న స్థితిని బట్టి నా పరిస్థితి ఇలా ఉంది, నా కష్టాలు ఇలా ఉన్నాయని పౌలు భక్తుడు మాట్లాడలేదు. కానీ దేవుని సంఘాలను బలపరుస్తూ ఉత్తరాలు రాస్తూ అపోస్తలుడైన పౌలు రోమా అనే పట్టణంలో జైల్లో ఉన్నారంట. రోమా అనే పట్టణంలో జైల్లో ఉంటే ఆ జైల్లో ఇతనితో పాటు ఒక ఖైదీ ఉన్నాడు ప్రక్కన. దేవుని బిడ్డలు ఎక్కడున్నా మౌనంగా ఉండరు, దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగానే ఉంటారు. జైల్లో ఉన్నా ఆశీర్వాదకరంగానే ఉంటారు, స్కూల్లో ఉన్నా ఆశీర్వాదకరంగానే ఉంటారు, ఆఫీస్లో పనిచేసినా ఆశీర్వాదకరంగానే ఉంటారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా అనే పట్టణంలో జైల్లో ఉన్నప్పుడు అతనికి ప్రక్కన ఒక యవనస్తుడు తారసపడ్డాడు. అతని పేరు ఏంటంటే ఒనేసీము. ఈ ఒనేసీము అనే వ్యక్తి జైలుకి ఎందుకు వచ్చాడంటే దొంగతనం చేసి వచ్చాడు. ఎవరింట్లో దొంగతనం చేసి వచ్చాడంటే ఫిలేమోను అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి వచ్చాడు. పౌలు భక్తుడు కూడా జైల్లోనే ఉన్నాడు, కానీ పౌలు భక్తుడు దొంగతనమో ఏ నేరమో చేసి రాలేదు, సువార్త ప్రకటించినందుకు జైల్లో పడేశారు. సో పాల్ వాజ్ ఎట్ ద జైల్ ఇన్ ద సిటీ ఆఫ్ రోమ్ ఫర్ అ గుడ్ రీజన్ అండ్ ఒనేసిమస్ వాజ్ ఇన్ ద సేమ్ జైల్ సెల్ ఫర్ అ రాంగ్ రీజన్. తప్పు పని చేసినందుకేమో ఒనేసిము జైల్లో ఉంటే, నీతి కొరకు సత్యం కొరకు సువార్త కొరకు నిలబడినందుకు ప్రకటించినందుకు అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు జైల్లో పౌలు భక్తుడు ఇక్కడ కూడా కొంతమందికైనా సువార్త ప్రకటించాలనే తాపత్రయం, కొంతమందినైనా రక్షించాలనే తాపత్రయంలో జైల్లో ఒక కుమారుణ్ణి కన్నాడంటండి. అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మను రక్షించాడు అపోస్తలుడైన పౌలు. ఒక ఆత్మను రక్షించి అంటున్నాడు, క్రీస్తులో నా కుమారుడు అయిపోయాడు. ఇక్కడ జైల్లో ఒక నేరస్తుడు ఉన్నాడు, కానీ అతనికి నేను సువార్త చెప్పాను, అతను మారాడు, ఇప్పుడు క్రీస్తులో నాకు ఒక కుమారుని వలె మారిపోయాడు అంటున్నాడు. చూడండి ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక 1:10 ఆ మాట చూస్తాం. క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. పౌలులో క్రీస్తు మనసు ఉంది, దేవుని బిడల్లో దేవుని మనసు ఉంటుంది. దే విల్ హ్యావ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇతను నా కుమారుడా, విశ్వాసంలో నా కుమారుడు, ఐ డోంట్ లైక్ టు బి అసోసియేటెడ్ విత్ హిమ్. చూడండి మనం కొన్నిసార్లు మనుషులు చేసిన నేరాలను బట్టి వాళ్ళ చరిత్రను బట్టి కొన్నిసార్లు మనం అసహించుకుంటామేమో, మనం డిస్టెన్స్ ఉండాలనుకుంటామేమో, కానీ అపోస్తలుడైన పౌలులో ఆ భావన ఎక్కడ కనబడదు. ఒకప్పుడు భయంకర స్థితిలో ఉన్నాడు ఒనేసిము, కానీ ఇప్పుడు మారాడు, ఇప్పుడు నూతన వ్యక్తిగా మారాడు, ఇప్పుడు రక్షణ పొందాడు. అందుకని ఇప్పుడు ఇతను నా కుమారుడు, నేను కనిన నా కుమారుడు, ఇతని కోసం నేను వేడుకుంటున్నాను, నేను బ్రతిమలాడుతున్నాను అని వ్రాస్తూ 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపించిన. యాక్చువల్గా అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే ఒనేసీము పనిష్మెంట్ టైం అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, జైల్లో ఉండాల్సిన టైం, ఒనేసీము జైలు నుంచి విడుదల అవ్వాల్సిన సమయం. ఇప్పుడు ఒనేసీము ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే పౌలు భక్తుడు అన్నాడు, నువ్వు ఫిలేమోన్ ఇంట్లో కదా నువ్వు దొంగతనం చేసి జైల్లోకి వచ్చావు, ఆ ఫిలేమోనుకు నేను బాగా తెలుసు, ఆ ఫిలేమోనుకు నేను కూడా సువార్త ప్రకటించాను, ఆ ఫిలేమోనుకు నీ కోసం నేను ఒక లెటర్ రాసి పంపిస్తాను. ఇప్పుడు ఫిలేమోను నువ్వు జైలు నుంచి వెళ్ళాక
అంతకు ముందైతే నీ మీద మంచి ఇంప్రెషన్ లేదు, నీ మీద చాలా కోపంతో ఉన్నాడు, కానీ ఇప్పుడు నిన్ను అంగీకరిస్తాడు, ఎందుకంటే నేను వ్రాసిన ఉత్తరమును బట్టి. ఇక్కడ పౌలు భక్తుల్లో ఏం కనబడుతుందంటే హీ కంఫర్టెడ్, ఒక పాపిగా ఒక నీచ స్థితిలో ఉన్న ఒనేసిమును ఆదరిస్తున్నట్లుగా చూస్తున్నాము, మార్పు చెందిన ఆ వ్యక్తిని అంగీకరిస్తున్నట్లుగా చూస్తున్నాం. హీ యాక్సెప్టెడ్ ఒనేసిమస్ అండ్ హీ వాజ్ ఆల్సో ప్లీడింగ్ ఫైలెమన్ టు యాక్సెప్ట్ ఒనేసిమస్. క్రీస్తు ప్రభువులో ఇందాక నేను చెప్పాను అదే మాట మళ్ళీ రిపీట్ చేస్తాను, దేవునిలో మనకి దొరికేది ఏంటంటే ఆదరణ దొరుకుతుంది, అంగీకారము దొరుకుతుంది.